కులోమని ఇంతమంది దిగారు, ఒక్కతైన కంటిగా అంటున్నారా? చా, మరీ పెద్ద మన్మధుడు. ఒరే అది చూడండి రా, దేవలోక రథం వస్తుంది. శ్రీనిధి, ఇదిగో నీ ప్రాజెక్ట్ పేపర్స్. మనసా బండరాయి, పాపం 3 సంవత్సరాల నుంచి నీ కోసం రోజు అక్కడే నుంచుంటున్నాడు. ఇంతవరకు కనీసం అతని మొహమైనా చూడలేదు. ఎంత బాగుంటాడో తెలుసా? ఏంటి నా పాటి నేను అలా మాట్లాడుతుంటే నువ్వు అసలేం మాట్లాడవేంటి? నీ కూడా అతనంటే ఇష్టమే కదే. లేదు, మరి అతను బస్టాప్ వచ్చినప్పుడల్లా ఎందుకు టెన్షన్ పడతావు? వదిలే, లేదంటున్నానుగా. అయితే ఓ పని చెయ్యి, అతనితో డైరెక్ట్గా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నన్ను చూడడానికి రావద్దు అని చెప్పేసి. అది కాదే, మరి అతన్ని చూస్తే ప్రేమించడం మొదలు పెడతానేమో అని భయంగా ఉంది. ఆహో, నువ్వు ప్రేమించావు, అతను మాత్రం నేను చుట్టూ తిరగాలి. సెల్ఫిష్. అవును, సెల్ఫిష్. నే నాన్న లేరు, ఇద్దరు చెల్లెళ్ళు, నా మీద నమ్మకంతో ఎంతో కష్టపడి అమ్మ నన్ను చదివిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సారీ, కనీసం తనని కలిసి అతనంటే ఇష్టం లేదని అబద్ధమైనా చెప్పేసి. నీ మౌనంతో అతనిలో ఆశలు రేపొద్దు. నీ కోసం 3 సంవత్సరాలుగా ఎంత ఎదురు చూశాడో నీకు తెలుసుగా. రేపే మన కాలేజ్ లాస్ట్ డే. నిద్దట్లో కూడా మా మీద నీకు ఎంత ప్రేమ అమ్మా. Donc voilà, vous avez un cadavre ici. Comme vous pouvez le voir, il est mort et bien mort. On a des traces de nécrose sur le côté. Ainsi que sur le flanc droit.
ఇప్పటికి 1000 టైమ్స్ చెప్పావు. ఈ రోజైనా వాడి ఫేస్ చూసావా? లేదే, ఆ వెలుగులో చూడలేకపోయాను. కానీ ఐ లవ్ యు చెప్పావు, అదే నాకు అర్థం కావట్లేదే. ఎందుకంటా దీన్నే మెడిసిన్లో మెంటల్ అంటారు. Silence! On me laisse parler, il y en a un peu de respect pour ce Ok, vela ni kalalaku vachindi. Aa tirupati venkanna modern avtaru memo. Vetakarama? Adi kade. Atini moham anta veligipothundi. Adi idi antuntavuga? Anduku. Aasha. Aa kala matram nijamaithe atani evaraina ela unna attanne premisthanu, attanne pelli cheskuntanu. Is that an original gun? What? Stop it! They're my friends! Sorry, ma'am. Just go away! Okay, ma'am. I'm so sorry, Richard. Ah, it's really too sorry. Bad. Don't ruin your friendship. Come on, let's go. This is not the way to treat your friends. He's the person who is the mastermind behind the bomb blasts which happened in Mumbai, Delhi, Hyderabad and Meerut. Excuse me? According to Indian intelligence report, this man is staying along with his gang here for the past 6 months. Daddy, yenduku nannu ila torture chestunnaru? Ekkadikella ee vedava security undalsindara? So what? Ma'am, you have to go now, right now. Dad? Sorry, gentlemen. So, exhibit his photographs in all the hotels, public places and malls. We have to nab him immediately. Alors, on est venu faire les paysans ici? Combien de temps faudra-t-il pour faire les passeports? On a donné tellement d'argent et on n'a pas reçu les papiers. Quelqu'un nous a vu? Ne te fâche pas. De 3 jours, c'est son boulot et on aura les papiers. Mais daddy kunna threat telsi kuda enduke ila behave chestunaru? Threat ayina kabatti security kuda ayinike ivandi. Leave me alone. Terrorist mimmalni kidnap chesi mee daddy ni blackmail chesthe you have to follow the protocol. Just shut up, okay? Sravanti, enta maatalu maryada lekunda? Athanu evaru anukuntunna? Na chief security officer. Oho, naakante athane mukhyam anamata. అది కాదు శ్రవంతి. ఎందుకు సార్ పాప మనసు బాధపడతారు? శ్రవంతి, నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? కొంచెం అర్థం చేసుకో. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా డాడీ? ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్లైట్ టైం అయింది. సరే, నేను యుఎస్ వెళ్తున్నాను. రావడానికి 10 రోజులు పడుతుంది. జాగ్రత్త అమ్మా. ఓకే డాడీ. ఏంటండి మీ మేనల్లుడు, ఎప్పుడు గొడవలు కొట్లాటలు, రెండోసారైనా పోలీస్ స్టేషన్ రాందే అది నిద్రపట్టదు. ఈసారి మీ వాడు కొట్టింది మంత్రి గారి కొడుకుని. జామీన్ ఇవ్వడం చాలా కష్టం. అయినా మీరు పెద్ద డాక్టర్ కాబట్టి ఈసారి అతను క్షమించి వదిలేస్తున్నా. వచ్చేస్తారన్నయ్య, 5 మినిట్స్ లో అందరూ వచ్చేస్తారు. ఏమన్నా దొరికిందా బాబాయ్? ఎరా, ఇప్పుడు దాకా ఎక్కడ పోయో? నేనా? మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు, 16 రూములు, జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడు వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టింది తిట్టకుండా తిట్టాడు. ఎందుకు రా, ఆయనకి బీపీ తెప్పిస్తావు, టైంకి రావచ్చుగా. ఆ మాడికి చెప్పాబే, ఎరా అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? చెప్పావు. అక్క, నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది, ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునందుకే జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. చా, మగపిల్లడే తెచ్చారు కదా? చిచి, మగపిల్లడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా, మనం పుట్టి 22 ఏళ్ళు అయింది, ఒక్కసారి మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అనయ్య, పొద్దున్న నా పెట్లో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్, డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయమాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అది నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలో ఉంది కదరా? కత్తిలో ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా ఒక సంగతి, 2000 కోసం సిగ్గులేదు.
ఎక్కువ తెలిసిపోయిందా? సరిపదా. సైలెన్స్ సైలెన్స్. ఏయ్ మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆపండి. చిన్న పెద్ద లేకుండా ఎంట్రా వెళ్ళగలం. మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు. నేను మాట్లాడతాను. సరే. ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది. అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. మీ ఇల్లు స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసిస్తా. ఇదంతా మరి నా పేరు లేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతానుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా, డాక్టర్ చదివావు? స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నారామని తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్ లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే, సాధించారా. మరేమనుకున్నావు? రే రే, నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్లరా. ప్యారిస్ ఇప్పటిదాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్నా ఛాన్స్ లేదు. రే రామ్. ఇంట్లో ఎంతమంది ఉండి కూడా స్రవంతి ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను. ఎవరు ఏం తెలియదంటున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ లేదు. బట్ మీరు ఓకే అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాను సార్. నాన్న, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుందిగా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం.